नमस्ते, वेलकम टू सिटी न्यूज़। मुंदुगा ముఖ్యాంశాలు। संक्षेम పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల కార్యకర్తలు ప్రజలు తెరాస పార్టీలో చేరుతున్నారు। చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరికంటి చంద్ర వెల్లడి। మహిళా ఉద్యోగిని వేధించిన స్వామిదాస్ను టీబీజీకేఎస్ నుండి శాశ్వతంగా తొలగింపు, వెల్లడించిన వెంకట్రావ్ రాజారెడ్డి। केंद्र प्रभुत्व कार्मिक व्यतिरेक बजेट निरसिस्तू आरजीवन जीएम कार्यालय मुंदु धर्ना धर्ना चेपटिन सीआईटीयू। रामगुंडम नगरपालक संस्थलो अधिकार दुर्विनियोगम, अलांटिदेमी जरगलेदनी स्पष्टं चेसिन रामगुंडम नगर मेयर बंगी अनिल कुमार। लिंगपूर मॉडल स्कूल रोड को भूमि पूज चेसिना रामगुंडम एमएलए कोरुकंटी चंदर। केसीआर पालनलो तेरासा प्रभुत्वं अंदिस्तुन्न संक्षेम पदकालकु आकर्षितुलै पलु पार्टीलकु चेंदिन मुख्य कार्यकर्तलु प्रजलु स्वच्छंदंगा तेरासा पार्टीलो चेरुतुन्नारनि रामगुंडम एमएलए कोरुकंटी चंदर अन्नारु। शुक्रवार सायंत्रं एमएलए क्यांप कार्यालयंलो जरिगिन प्रत्येक कार्यक्रमंलो पलु डिविजनल नुंडि दादापु 200 मंदी तेरासा पार्टीलो चेरगा वारिकी गुलाबी कंडुवालु कप्पि पार्टीलोकी स्वागतिंचारु। ई संदर्भंगा एमएलए मात्लाडुतू अन्नी वर्गाल प्रजलकु संक्षेम पदकालु अंदे विधंगा मुख्यमंत्री केसीआर कल्याण लक्ष्मी शादी मुबारक आसरार रैतु बंधु रैतु बीमा दलित बंधु वंटि एन्नो पदकालनु प्रवेशपेट्टि अमलु चेस्तुन्नारन्नारु। प्रत्येकिंचि मैनारिटील संक्षेमं कोसं शादी मुबारक मैनारिटी गुरुकुल पाठशालालु विदेशी विद्य कोसं आर्थिक सहायं वंटि पदकालनु अमलु चेसे राष्ट्रं దేశంలో తెలంగాణ మాత్రమే అన్నారు కేసీఆర్ గారు మాత్రమే। మరి ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ కూడా లేడు। మరి ఇయల కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తలేడు, ఏ తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తలేడు। ఆకలి చావులతోని అలమటించి చనిపోయినటువంటి తల్లులను మేము కల్లారా చూసినాం, కల్లారా చూసినాం। ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆకలి చావులు లేవు, రైతుల ఆత్మహత్యలు లేవు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా బతికేటువంటి విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే। ఇల్ల ప్రతి ఒక్కరు కూడా ఆత్మ గౌరవంతోని బతికేటువంటి విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్ల పెళ్లి చేస్తే కష్టాలలో ఉంటది కుటుంబం, షాది ముబారక్ ద్వారా कल्याण लक्ष्मी द्वारा लक्ष नूट पदार्थ मुख्यमंत्री केसीआर గారు మాత్రమే। ఇంత గొప్పగా పరిపాలిస్తున్నటువంటి నాయకుని రైతు బంధు రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే। ఇంత గొప్పగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలుగుతాం, ఏమిచ్చి ఋణం తీర్చుకోగలుగుతాం అమ్మా? కాంగ్రెస్ కో బీజేపీ కో వాళ్ళకో మనం ఓట్లేస్తే ఏమొస్తది? వాళ్ళు ఏం చేసారు? తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ ఏ పార్టీ అమ్మా? టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం కావాలని పుట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ। ఈ పార్టీ అయితేనే మన బతుకులు మారుతాయి, మన పిల్లగాళ్ళకు భవిష్యత్తు మారుతది, రేప ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలుగుతాయి। 8 ఏళ్ల కాలంలోనే ఇంత గొప్పగా ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి 5 ఏళ్లకోసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇంకా 2 ఏళ్లకు ఎన్నికలు ఉన్నాయి, డిసెంబర్ 2023 లో ఎన్నికలు ఉన్నాయి। మరి ఆ ఎన్నికలల్లా మరి ఎవర్ని గెలిపించుకోవాలి ఏంది అనేది మీరు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చాలని ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేస్తూ అంతకుముందు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టిఆర్ఎస్ కార్యకర్తలు పలు డివిజన్ల ప్రజలు ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తాళివచ్చారు। టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జావిద్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు పెంట రాజేష్, కుమారి శ్రీనివాస్, కవిత సరోజిని, కోఆప్షన్ సభ్యురాలు తస్నిం భాను,
సమన్వయ కమిటీ సభ్యులు నాయకులు తోడేటి శంకర్ గౌడ్, అచ్చెవేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, అడపా శ్రీనివాస్, గౌష్ పాషా, సలీం బైక్, వీరలాల్ బెందే నాగభూషణం, మీర్ ఫజియా అలీ, హమీద్ సిరాజ్, గఫూర్, నల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫిట్ సెక్రటరీ స్వామిదాస్ను టీబీజీకేఎస్ యూనియన్ నుండి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు టీబీజీకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి వెంకట్రావు, మిర్యాల రాజారెడ్డి తెలిపారు. ఈ మేరకు గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సంఘటన జరిగిన అరగంటలోనే యూనియన్ నాయకత్వం స్పందించి స్వామిదాస్ను ఫిట్ సెక్రటరీగా తొలగించడం జరిగిందని, అలాగే 48 గంటలలోపు ప్రాథమికంగా విచారణ చేపట్టి దోషిగా తేలితే యూనియన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తొలగిస్తామని చెప్పడం జరిగిందని, అన్నమాట ప్రకారం దోషిగా తేలిన స్వామిదాస్ను టీబీజీకేఎస్ యూనియన్ నుండి శాశ్వతంగా తొలగించామని, ఇక నుండి టీబీజీకేఎస్ యూనియన్తో స్వామిదాస్కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. అలాగే మహిళా ఉద్యోగులకు టీబీజీకేఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సంఘటన జరిగిన అరగంటలోనే స్పందించి చర్యలు తీసుకున్న కొన్ని యూనియన్లు పనిగట్టుకుని ఈ విషయాన్ని రాద్ధాంతం చేసి టీబీజీకేఎస్ను బదనాం చేయాలనే ఆలోచన చేశారన్నారు. టీబీజీకేఎస్ సింగరేణిలోని మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మహిళల కోసం పోరాడుతూ వస్తుందన్నారు. అధికారుల నుండి కానీ కార్మిక సంఘాల నుండి కానీ మహిళలకు ఇబ్బందులు ఎదురైతే ప్రతి డివిజన్లో ఉమెన్ హెరాస్మెంట్ కమిటీ ఉందని, అందులో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు అక్కడ మా ఫిట్ సెక్రటరీ. అతనికి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సోదరీమణికి మధ్య ఘర్షణ జరిగింది. ఇది తీవ్ర రూపం దాల్చింది. మాకు వెంటనే తెలిసింది. ఒక గంటలోనే తెలియగానే యూనియన్ ఫిట్ సెక్రటరీగా తొలగించడం జరిగింది. అదే రోజున చెప్పాం దీని మీద 48 గంటల లోపల పూర్తి విచారణ చేస్తాం. ఆ వర్క్షాప్లో పనిచేసేటువంటి వర్కర్స్ని కనుక్కుంటాం, బ్రాంచ్ వాళ్ళని కనుక్కుంటాం, సెంట్రల్ వాళ్ళని కనుక్కుంటాం, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమంటాం. 48 గంటల లోపల పూర్తి సమాచారం తెలుసుకొని అతన్ని యూనియన్ నుంచి ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. స్వామిదాస్ ఫిట్ సెక్రటరీ పైన తోటి మహిళా సోదరిమణి చేసినటువంటి ఆరోపణలు, ఆమె పట్ల ఈయన ప్రవర్తించినటువంటి విధానం, అలాగే మొబైల్లో వచ్చినటువంటి మెసేజ్లను కార్మికులు అధికారులు ప్రెస్ వాళ్ళ సమక్షంలో చూపించినటువంటి దాన్ని ఆధారంగా టీబీజీకేఎస్ కేంద్ర నాయకత్వం అధ్యక్షుల వారితో మిగతా అందుబాటులో ఉన్నటువంటి అందరితో చర్చించి వెంటనే ఆ ఫిట్ సెక్రటరీని సస్పెండ్ చేస్తున్నామనేటువంటి ప్రకటన చేయడం, వెంటనే విచారణ చేపట్టి దాంట్లోని వాస్తవాలను కూడా తెలుసుకున్నటువంటి తర్వాత ఈరోజు స్వామిదాస్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రాథమిక సభ్యత్వం నుండి కూడా తొలగిస్తున్నామని మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా అతన్ని తొలగిస్తూ సింగరేణిలో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగికి, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి అండగా నిలుస్తుంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. సోదరిమణి కార్మికుల కష్టాలు, అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి కార్మికుల కష్టాలతో పాటుగా మహిళల కష్టాలు కూడా తెలుసుకున్నటువంటి ఒక నాయకురాలిగా ఈరోజు కేసీఆర్ గారితో మాట్లాడడం అయితే ప్రజాప్రతినిధులు అయితే కేసీఆర్ గారు సింగరేణి పట్ల ఉన్నటువంటి ఆయనకున్న ప్రేమ మమకారం అయితే పెళ్ళి కాని మహిళా పిల్లలకు కూడా డిపెండెంట్లకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి చరిత్ర ఈరోజు టీఆర్ఎస్ పార్టీది, టీబీజీకేఎస్ది. అలాగే నేను కార్మికులకి ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి నేను గుర్తు చేస్తున్నది ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధమైనటువంటి ఎవరి ద్వారా కానీ అధికారులు కానీ కార్మికుల ద్వారా కానీ మీకు వేధింపులు వచ్చినట్లయితే
ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ఉమెన్ అరేంజ్మెంట్ కమిటీ ఉన్నది, మహిళలతోటే మహిళా వాళ్ళ అధ్యక్షతన ఉన్నటువంటి కమిటీ ఉన్నది. ఆ కమిటీకి మీరు ఫిర్యాదు చేసినట్లయితే చర్యలు చేపడతారు అనేటువంటి విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరైనా కానీ దానికి తెలియజేయచ్చు ఆ కమిటీకి. ప్రతి డివిజన్లో కూడా ఆ కమిటీ ఈరోజు అమల్లో ఉన్నది, చర్యలు కూడా చేపడుతున్నటువంటిది కూడా మనకు తెలిసినటువంటిది. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కుమరయ్య, గండ్ర దామోదర్రావు, కనకం శాంసన్, దేవ వెంకటేశం, నాయని మల్లేష్, కృష్ణమూర్తి, రమేష్ రెడ్డి, చేల్పూరి సతీష్, గొడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించినట్లుగా రామగుండం నగరపాలక సంస్థలో అధికార దుర్వినియోగం ఏదీ జరగడం లేదని మేయర్ బంగి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్ సమావేశంతో అధికార దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ డివిజన్లో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి, అలాగే డివిజన్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడం కోసం అధికారులు కాంట్రాక్టర్లతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని చాలామంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు కోరిన నేపథ్యంలో ఎన్టీపీసీ మిలీనియం హాల్లో గురువారం అభివృద్ధి పనులకు సంబంధించి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఏ కార్పొరేట్ తమ డివిజన్ సమస్యను దృష్టికి తీసుకువచ్చినా సంబంధిత అధికారులను పిలిచి పరిష్కరించాలని చెప్పడం సాధారణ విషయమే అని అన్నారు. మిలీనియం హాల్లో కూడా ఇదే తరహాలో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యల కోసం ఏర్పాటు చేసిన సమావేశంపై రాద్ధాంతం చేసి అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించడం హాస్యాస్పదమని అన్నారు. అలాగే కౌన్సిల్ సమావేశంలో ప్రశాంతంగా కూర్చొని డివిజన్ సమస్యలు సభ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలి తప్ప సమావేశం నుండి వాకౌట్ చేయడం వలన ప్రయోజనం ఉండదని సభ్యులు గ్రహించాలని కోరారు. మీటింగ్ జరిగిన మీటింగ్, మిలియన్ హాల్లో జరిగిన మీటింగ్ గురించి కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికార దుర్వినియోగం అని చెప్పేసి మన ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అధికార దుర్వినియోగం అనేది ఎక్కడా జరగలేదు. మా టీఆర్ఎస్ కార్పొరేటర్లకు వాళ్ళ వాడలల్లో జరగాల్సిన పనుల గురించి మేము డిస్కషన్ చేసుకున్న దానికోసం మేము పెట్టుకున్న మీటింగ్ అది. అధికారులను పిలిచి వాళ్ళకి ఏదైతే పనులు ఉన్నాయో, ప్రజలకు కావాల్సిన పనులు, రామగుండంలో ఉన్న ప్రజలకు కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో మేము మీటింగ్ పెట్టుకొని దానికి ఏవైనా సమస్యలు ఉంటే దాన్ని త్వరగా పరిష్కరించుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి ఇమ్మీడియట్గా పనులు కావాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకొని నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంతేగాని ఎక్కడ దుర్వినియోగం అంటే మేము ఎక్కడ పాడు చేసింది లేదు, ఎక్కడ అధికార దుర్వినియోగం చేసింది లేదు. అధికారుల అధికారికంగా మేము దానికి ఫండ్స్ ఖర్చు పెట్టింది కూడా ఏమీ లేదు. కాబట్టి మేము చెప్పేది ఏమంటే ప్రజల కోసం మా కార్పొరేటర్లలో వాళ్ళ డివిజన్లో ఉన్న పనులు ఇమ్మీడియట్గా పూర్తి కావాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకొని మా సమస్యలు మేము పరిష్కరించుకున్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆర్జీ1జీఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఫిబ్రవరి 25 కేంద్ర బడ్జెట్ వ్యతిరేక దినంగా భావిస్తూ సిఐటియు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఆర్జీ1జీఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టి సింగరేణి ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కార్మికులకు ఇన్కంట్యాక్స్ రద్దు చేయాలని నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేలా ఉందని, ఆ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సిఐటియు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 8 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కార్మిక వర్గానికి 1 రూపాయి కూడా సీలింగ్ పరిధిని పెంచలేదని, తద్వారా ప్రతి కార్మికుడు ప్రతి సంవత్సరం జీతంలో 3 నుంచి 4 నెలల జీతాన్ని ఇన్కమ్ ట్యాక్స్కు చెల్లించాల్సి వస్తుందని వాపోయారు. సింగరేణి బొగ్గు బ్లాక్లను అమ్మకానికి పెట్టి రాబోయే కాలంలో సింగరేణిని ప్రైవేటీకరించి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి తీసుకువస్తుందని తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ గుత్తేదారులకు వత్తాసు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వానికి
రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా కార్పొరేట్లకు అమ్ముతా ఉన్నాడు. ఇవాల బడ్జెట్ లో కూడా కార్మిక వర్గానికి 8 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్క రూపాయి కూడా సీలింగ్ పరిధిని పెంచలేదు. దాని ఫలితంగా బొగ్గని కార్మికులు ప్రతి సంవత్సరం జీతంలో 3 నుంచి 4 నెలల జీతాన్ని ఇన్కమ్ టాక్స్ కి చెల్లించాల్సి వస్తుంది. అంతే కాకుండా మొత్తం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మటంలో భాగంగా కోల్ ఇండియాలో ముగ్గు బావుల్ని సింగరేణిలో 4 బావుల్ని కూడా ప్రైవేటీకరించాలని చెప్పి ఇలా బిల్లు పెడతా ఉన్నాడు. ఇప్పటికే అమ్మకానికి పెట్టాడు. దురదృష్టవశాత్తు ఎవరు రాకపోయినప్పటికీ మరి మరొకసారి అమ్మకానికి పెట్టిండు. దాని ఫలితంగా రాబోయే కాలంలో సింగరేణిలో ప్రైవేటీకరణతే ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొత్తగా మొన్న పెట్ట బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు ప్రైవేటు యాజమాన్యాలకు కేటాయించి వాళ్ళ సౌకర్యం కోసం రోడ్లు విద్యుత్తు అన్ని భూములు కొనడం కోసం ఇలా కేటాయించిందంటే దానికి ఇలా బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రజల పట్ల వ్యతిరేకంగా ఉందో అర్థమవుతా ఉంది. ఇలా రేట్లు అదుపులో లేవు, ఇలా కార్మికుల జీతభత్తాల మీద లేవు, కోట్లు మార్చిండు, రైతులను వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఇలా అన్ని విధాలు కూడా కార్మిక వర్గాన్ని ప్రజల్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు. అందుకే దేశవ్యాప్తంగా సిఐటి అధ్యయనంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మార్చిలో 26-27 తారీఖులో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని సమ్మె పిలుపు ఇచ్చినాం. అందుకనే సింగరేణి కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు మొండే శ్రీనివాస్, సారయ్య, వేణుగోపాల్ రెడ్డి, మహేష్, రాజమౌళి, గజేందర్ రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో విద్య, వైద్య, వ్యవసాయ, సంక్షేమ రంగాలను సమపాలనలో ముందుకు నడిపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం దిశగా తీసుకెళ్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం లింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ వెళ్లే మధ్యంతరంగా ఆగిపోయిన రోడ్డు పనులను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మోడల్ స్కూల్కు వచ్చిన సందర్భంలో రోడ్డు కావాలని విన్నవించడం జరిగింది, కానీ ప్రైవేట్ ల్యాండ్ సమస్య కారణంగా రోడ్డు పనులు ఆలస్యం కావడం జరిగిందని తెలిపారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓతో మాట్లాడి ఈ రోడ్డును ఎలాగైనా వేయాలని నిశ్చయించుకొని 25 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. సమైక్య పాలనలో విద్యారంగంలో వెనుకబడినందున ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనే సంకల్పంతో కేసీఆర్ మోడల్ స్కూల్ను గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మోడల్ స్కూల్కు వచ్చినప్పుడు ఇక్కడున్నటువంటి పిల్లలు, ఇక్కడున్నటువంటి స్టాఫ్ అంతా కూడా చాలా ఆవేదనతోని బాధ కొద్దీ అంకుల్ మాకు ఈ రోడ్డును ఎట్లనన్నా తొందరగా పూర్తి చేయండి, మాకు బాగా అవస్థలు అవుతున్నాయి, ఇబ్బంది అవుతున్నది, వర్షాకాలంలోనైతే ఇంకా బాగా ఇబ్బంది అవుతున్నది అని వాళ్ళు ఆవేదన పడడం జరిగింది. ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ సంబంధించినటువంటి ఇష్యూ ఉండడం మూలాన చాలా రోజులుగా 7 ఏళ్ల కాలం నుంచి ఈ యొక్క పెండింగ్ ఉండడం మూలాన ఎంఆర్ఓ గారితోని రెవెన్యూ డిపార్ట్మెంట్తో ప్రత్యేకంగా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు పనులను ఏ విధంగానైనా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కొద్ది 25 లక్షల రూపాయలతోని ఈ యొక్క రోడ్డు పనులను ప్రారంభం చేస్తుంటే వాస్తవంగా శృతి మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసింది ఈ భవిష్యత్తు తరాల పిల్లల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డది కూడా భవిష్యత్తు తరాలు బాగుంటాయి. ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థ అనేక వివక్షలకు గురి అయింది. ఈ ప్రాంతంలో అక్షరాస్యత పర్సంటేజు చాలా తక్కువ ఉన్నది. దీనికి అంతటికి కారణం సమైక్య పాలనలో జరిగినటువంటి కుట్ర. ఈ కుట్రలన్నీ పోవాలంటే తెలంగాణ రాష్ట్రం కావడమే అనివార్యమని ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించేటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పిల్లలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు వసతులు కల్పించాలనేటువంటి గొప్ప ఆలోచన కొద్దీ
कार्याचरण तो रामगुंडम निजकवर्ग तरण रोड कोसम चाला इबंधन पड़ा चाला అనేక నిదుల కొరతతోని కూడా ఇబ్బందులు పడ్డారు. పాఠశాల విద్యార్థిని మాట్లాడుతూ ఎన్నో రోజులుగా మోడల్ స్కూల్కు రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పుడు రోడ్డు వేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే మా స్కూల్కు ప్లే గ్రౌండ్ పేరెంట్స్ కోసం విజిటింగ్ రూమ్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. మేము ఇక్కడ నుంచి పంపాజర్కి నడిచిన రోజులు చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు దీన్ని ఇంకా బస్సెస్ లో పిల్లలు రావడానికి కూడా పేరెంట్స్ కూడా బైక్స్ కింద రావడానికి చాలా ఇబ్బంది ఉండేది. డ్రైవర్స్ కూడా చిరాకు వస్తుండే అండ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించినందుకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తరఫున, మా స్కూల్ తరఫున, మా టీచర్స్ తరఫున, పేరెంట్స్ తరఫున ఈ విషయం మేము ఇంట్లో వెళ్ళి చెప్పగానే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మన ఎమ్మెల్యే గారిని చాలా ఇప్పటికే అందరి దృష్టిలో ఎమ్మెల్యే గారు అంటే ఎక్కడో నిలిచిపోయారు అండ్ ఇట్లానే ఇంకా మా స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లే గ్రౌండ్ కూడా కొంచెం లెవెలింగ్ చేసి మాకు హెల్ప్ చేస్తే మేము మీకు ఆశిస్తున్నాము అట్లా చేస్తారని. అండ్ హాస్టల్లో కూడా పేరెంట్స్ వచ్చినప్పుడు బయట వెయిట్ చేయడానికి, మేము స్టడీ అవర్లో కూర్చున్నప్పుడు వాళ్ళు బయట వెయిట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎండలో నిల్చోవాలి కాబట్టి కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్ పేరెంట్స్కి కూడా ఏమైనా చేస్తే మేము చాలా సంతోషిస్తాము. సుమంగల్ సెలెక్షన్స్ లో లేడీస్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. ఫ్రాక్స్, మోడల్, స్ట్రేట్ కట్ టాప్స్ ప్రత్యేక కౌంటర్ లో స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలెక్షన్స్ వారు. 100 రూపాయలకే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టాప్స్, 100 రూపాయలకే స్ట్రేట్ కట్ ఫ్రాక్స్ మోడల్ టాప్, 149 రూపాయలకే ఫ్యాన్సీ ప్రింటెడ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ టాప్స్, 199 రూపాయలకే హెవీ ఫ్యాన్సీ టాప్స్, 249 రూపాయలకే కోట్ మోడల్ టాప్స్, 299 రూపాయలకే డిజైనర్ గోల్డ్ ఫ్రింట్ టాప్, 399 రూపాయలకే ఫుల్ లెంత్ ఫ్రాక్ మోడల్ టాప్, 499 రూపాయలకే కాటన్ ఫ్యాన్సీ టాప్స్. సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 100 రూపాయలకే బ్రాండెడ్ లెగ్గిన్, 199 రూపాయలకే కంపెనీ బ్రాండెడ్ లెగ్గిన్, 299 రూపాయలకే యాంకిల్ లెంత్ బ్రాండెడ్ లెగ్గిన్, 150 రూపాయలకే ప్లాజో ప్యాంట్, 100 రూపాయలకే ధోతి ప్యాంట్, 100 రూపాయలకే సిమ్మర్ షైనింగ్ లెగ్గిన్, 150 రూపాయలకే కాటన్ నైటీ, 180 రూపాయలకే మదర్ నైటీ, 149 రూపాయలకు 3x4 లేడీ షర్ట్స్, 199 రూపాయలకే బ్రాండెడ్ లేడీ నైట్ ప్యాంట్, 299 రూపాయలకే లేడీస్ నైట్ స్కర్ట్. ఇవన్నీ సుమంగల్ సెలెక్షన్స్ లో. సుమంగల్ సెలెక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. నిరంతర పోరాట యోధుడు, ప్రజా ఉద్యమ నాయకుడు, మాజీ కౌన్సిలర్, స్వర్గీయ మార్కపురి తిరుపతి ఆశయ సాధనకు కృషి చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ అన్నారు. శనివారం గోదావరి కని లాల్ బహదూర్ నగర్లోని సిపిఐ జెండా వద్ద తిరుపతి 6వ వర్ధంతి సభ ఏర్పాట్లను చేశారు. ముందుగా తిరుపతి చిత్రపటానికి ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ మెరుగు రాజయ్య, బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరుపతి అనేక ప్రజా పోరాటాలు నిర్వహించి ఈ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడని వారు అన్నారు. రామగుండ మున్సిపల్ సిపిఐ నుండి కౌన్సిలర్గా గెలుపొంది లాల్ బహదూర్ నగర్లో అనేక ప్రజా సమస్యలను పరిష్కరించాడని వారు తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో జనసేవాదళ్లు ఏర్పాటు చేసి అనేక మంది యువకులకు వాలంటరీ శిక్షణ ఇచ్చాడని అన్నారు. ఎంత పెద్ద సమస్యనైనా చిటికలో పరిష్కరించే నైపుణ్యం కలిగిన వ్యక్తి తిరుపతి అని వారు పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఎల్బీ నగర్లోని 32వ డివిజన్లో పోటీ చేసి గెలిచినప్పుడే తిరుపతికి నిజమైన నివాళి అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు కందుకూరి రాజరత్నం, మార్కపురి సూర్య, శనిగరపు చంద్రశేఖర్, ఎర్రల రాజయ్య, అబ్దుల్ కరీం, రేణికుంట్ల ప్రీతం, రాణారేణి సుధీర్, సుద్దాల అనురాష్, గోగు మహేందర్, నర్సింగ్, కట్ట రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ సుమన్ రావు చేతుల మీదుగా మాస్కులను పంపిణీ చేశారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ రాజగోపాల్, సభ్యులు డాక్టర్ బషీర్, నగరపాలక సంస్థ సెక్రటరీ రాములు, ఈఈ యాదగిరి, ఏసీపీ మాతంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధికార అహంకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేరుగు పోచం తీవ్రంగా ఖండించారు. శనివారం అందర్గా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మేరుగు పోచం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
ఆర్ఎఫ్సీఎల్లో 250 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిన విషయం పట్ల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం ఉందని అహంకారంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడిన అహంకారపూరిత మాటలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రశ్నించే గొంతుక రాజ్ ఠాకూర్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 250 మంది కుటుంబాలు రోడ్డున పడ్డ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగుల విషయంలో భారీ అవినీతి జరిగిందని అనేక ఆరోపణలు వస్తుంటే ఆరోపణలు నిజం కాకపోతే నిరూపించుకోవాలే తప్ప ఆ సవాళ్లను స్వీకరించకుండా వెటకారంగా మాట్లాడడం అధికార అహంకారానికి నిదర్శనమన్నారు. కుందరపల్లి గ్రామాన్ని ఎన్డీపీసీ యాజమాన్యం పునరావాస కేంద్రం కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రామ ప్రజలు నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు కలెక్టర్ని గ్రామానికి పిలిపించి సమస్య వివరించకుండా ప్రజల సానుభూతి పొందడం కోసమే పాదయాత్ర చేశారని ఆరోపించారు. రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ శాప్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులను ప్రజల వద్దకు తీసుకుని సమస్యను పరిష్కారం చేశారని గుర్తెరగాలన్నారు. నిరుద్యోగ సమస్య, నీళ్ల సమస్య పట్ల మండలంలో జరుగుతున్న అవినీతి, ఇసుక మాఫియా, ఇతర అనేక విషయాలపైన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. ప్రజలకైనా అన్న తమ్ములు అక్క చెల్లెలతో కలిసి ఉండలేదు. మీరు ఇయాలొచ్చి రాయకం కావచ్చు, ఆయన గత 20 సంవత్సరాల నుంచి అందరి ఎన్ని కేంద్రాల మంత్రుల మీటింగ్లతో చూసుకుంటూ వచ్చిన నాయకులు, ఇవాళ ఒక అవకాశం వచ్చింది కానీ మీరు నోటికి వచ్చిన మాటలు టీఆర్ఎస్ పార్టీ పక్షంగా మీరు ఎడ్యుకేటివ్ పద్ధతి అయింది కాదని నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు కుందనపల్లికి ఒక శాసనసభ్యుడు ర్యాలీ తీసుకొని పోవడం కాదు, మా నాయకుడు ప్రతి విలేయ్ కలెక్టర్ గారిని ఇక్కడ కరీంనగర్ జిల్లా అక్కడి నుంచి కలెక్టర్ ఇక్కడికి వచ్చింది 80 కిలోమీటర్ దూరం. ఈ మా మా మహేష్ పెండల మహేష్ గారిని బీసీసీఎల్ నాయకుడిని ఆయన ఒక జడ్జిమెంట్ పెట్టుకుందామని మాట్లాడితే ఆయన ఏదో ఖండించారు కదా, ఆ నాయకుడిని కూడా మీరు ఖండించక్కర్లేదు. మీరు దమ్ము ధైర్యం ఉంటే మీటింగ్ పెట్టండి, మాకు అడ్రస్గా చెప్పండి టైం, ఈ డేట్ ప్రకారంగా మీరు రండి చర్చించుకుందాం, మీరు చేసిన తప్పులు మేము చేస్తాం. ఇక ప్రాజెక్టు మీద రోడ్డు చేసి ఓపెన్ చేసినంత సత్తలేని ప్రభుత్వం మీది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి సీఎం గారిని పట్టుకొచ్చి అప్పుడు ఆ రోజులలో కట్టిన ఘనత మా నాయకుడు రాజు ఠాకూర్ అన్నగారిది. ఏది మీరు తెచ్చింది ఒకటి చెప్పండి, సీఎం కేసీఆర్ వచ్చిపోయిన పల్లె పలకలు పెట్టి చిల పలకలు పెట్టుకున్న 2018లో ఇంతవరకు దాని దిక్కు దీము లేదు, అవి అన్నీ చెప్పుకోలేకనా? ఒక్క డబల్ బెడ్రూమ్ వల్ల ఏ గతిచ్చురు, ఏ కూలిపోయేది, ఒక్కరికి రేషన్ కార్డు లేదు, ఒక్కరికి పింఛన్ లేదు. ఈ సమావేశంలో నాయకులు ఉప్పులేటి సదానందం, గాదే సుధాకర్, విజయ్, గొర్రె చందు, జగన్మోహన్ రావు, కాంపల్లి సంతోష్, ఉప సర్పంచ్ కొల్లూరి సత్తయ్య, మామిడి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రామగుండం పట్టణం 20వ డివిజన్ భారత్ నగర్ ఎస్టీ కాలనీ ఇందిరమ్మ ఇండ్లకు మంచినీటి సౌకర్యం కల్పించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు శనివారం డివిజన్ ప్రజలు తమ కాలనీ సమస్యలు తీర్చాలంటూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ 200 కుటుంబాలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. నీటి సమస్య తీర్చాలని గతంలో గెలిచిన శాసనసభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విన్నవించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు సరఫరా జరుగుతోందని, గత 15 సంవత్సరాలుగా తమ కాలనీ వాసులు ఎందరికీ మొరపెట్టుకున్నా సమస్య తీరకపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికలప్పుడు మీ సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చిన నాయకులు తమ వాగ్దానాన్ని మరిచారని, నీటి సమస్య ఎన్నికల నినాదంగా మారిందని ఆరోపించారు. బోర్ల ద్వారా నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని, నీళ్ల కోసం నేటికీ మహిళలు వాగ్వాదం, కొట్లాట్లు జరుగుతున్నాయన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం, మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసినప్పటికీ దానికి మిషన్ భగీరథ ద్వారా కనెక్షన్ ఇవ్వలేదన్నారు. అధికారులను అడిగితే తమ ప్రాంతం గుట్టపై ఎత్తైన ప్రాంతంలో ఉందని, నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని, అంతే తప్ప తమ సమస్య పరిష్కారం చూపట్లేదన్నారు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా నీటికి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. మిషన్ భగీరథ అని ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? ఫస్ట్ కార్పొరేటర్ ప్రవీణ్ ఉన్నప్పుడు, అహ్మద్ బాబు ప్రవీణ్ ఉన్నప్పుడు. అప్పటి నుండి ఇప్పటి రాక మాకు నీళ్ళు అన్నాయి లేవు ఈ గడ్డకు. అంతకుముందు మేము బోర్వేల్తో పట్టుకున్నాము, అక్కడ పోయి మోసుకున్నాము, ఇల్లు కూడా మోసుకొని కట్టుకున్నాం ఇల్లులు కూడా. అప్పటి నుండి ఇప్పటిదాకా కష్టపడితే అప్పుడు 2-3 బోర్లు పడ్డాయి. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక అత్తాయి అగత్తాయి మిషన్ భగీరథ నీళ్ళు అంటారు, కానీ ఇంతవరకు నీళ్ళు వచ్చింది లేదు, మేము పట్టుకున్నది లేదు. ఈ నీళ్ళకి ఇదే కష్టాలు మాకు మొదటి నుండి.
ఇల్లు కట్టి 15 సంవత్సరాల నుండి నీళ్ళకే ప్రాబ్లం, మాకు వేరే ప్రాబ్లం లేదు. ఇడ నీళ్ళు మిషన్ బాగిరాదు అంటారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు మారినా మాకు నీళ్ళు అయితే అత్తలేవు అన్న. ఇక్కడ మనకు ఫ్లాట్ అలాట్మెంట్ అయ్యి 2006లో అయినాయి. 2007లో ఫ్లాట్లు అన్నీ ఇక్కడ అయినాయి. 200 కుటుంబాలు, ఒక 15 స్ట్రీట్లు ఉన్నాయి ఇక్కడి నుంచి అక్కడ దాకా. 15 స్ట్రీట్లకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నీళ్ళ సౌలత లేదు, డ్రైనేజీలో సౌలత లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దూరం దూరంకు పోయి కుందనపల్లి అటు పోయి ఇటు పోయి ఫారెస్ట్కు పోయి నీళ్లు తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. తాగడానికి నీళ్లు లేక చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి అడిగినా, ఏ కౌన్సిలర్కి అడిగినా కానీ ఇదాస్తున్నాయి అదాస్తున్నాయి అన్నా తప్ప కానీ ఇంతవరకు వచ్చింది లేదు. ఈ మాకు ఇబ్బంది అవుతుంది. ప్రజలందరికీ 200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరూ రోజు రోజున పోయి నీళ్ళు పట్టుకొచ్చుకున్నారు. సైకిళ్ళ మీద బండ్ల మీద పోయి నీళ్ళు తీసుకొచ్చుకుని జరుగుతుంది. బాధ్యత ఉన్న వాళ్ళు పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నికల ముందు మేము ప్రజల కోసమే పుట్టినము, ప్రజల సేవకే మా జీవితం అంకితం చేసినాము. మా జీవితాంతం ప్రజలకు సేవ చేయడానికి మేము ఎల్లో వేళలు ఉన్నామని చెప్పుకుంటారు. కానీ మాకు 15 ఏళ్ళే మంచినీళ్ళు లేక చిన్నపిల్లలు బోర్ నీళ్ళు తాగి హాస్పిటల్ పాలవుతున్నారు. మీరు నిజంగా అలాంటి చిత్తశుద్ధితోటి ప్రజాసేవ ప్రజాక్షేత్రంలో జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు అయి ఉంటే రండి మా భరత్ నగర్కు రండి. మంచినీటి సమస్య 20 సంవత్సరాల నుంచి మాకు పరిష్కారం అయితే లేదు. మేము ఇల్లు కట్టుకొని 20 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుండి మాకు సమస్య పరిష్కారం అయితే లేదు. అపర కైలాసంగా పిలువబడే అతి ప్రాచీనమైన ఉత్తర భారతదేశంలోనే 3 నిలువెత్తు శివలింగములతో అత్యంత ప్రాశస్త్యము గల పవిత్ర గోదావరి నది సమీపంలో కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడిగా పిలువబడే శ్రీ 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 త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో 1/3/2022 మంగళవారం రోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు కలగకుండా అన్ని ఏర్పాట్లను రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్, నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకర్రావు, ఆర్జీ 1GM కే నారాయణ, నగర కమిషనర్ సహకారంతో చేస్తున్నామని స్థానిక 9వ డివిజన్ కార్పొరేటర్ జనగామ కవిత సరోజిని, ఆలయ అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ గారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులకు ఆలయం వద్ద చలువ పందిళ్లు, త్రాగునీరు, గోదావరిలో షవర్లు, బట్టల మార్పు కోసం తాత్కాలిక గదులతో పాటు ఆ రోజు జరుగు కార్యక్రమాలు 4 గంటలకు మంగళవాయిద్యాలతో స్వామివారి మేలుకొలుపు, గణపతి పూజతో మొదలుకొని కోడెల కట్టు సౌకర్యం, అర్చనలు, అభిషేకాలు చేస్తూ సాయంత్రం 5 గంటలకు పార్వతీ పరమేశ్వరుల రథోత్సవం కార్యక్రమం, స్వామివారి కళ్యాణం సాయంత్రం 6:02 నిర్వహించడం జరుగుతుందని, అలాగే రాత్రి 12:05 లింగోద్భవ సమయంలో స్వామివారికి బిల్వ అష్టోత్తర పూజలు జరుగుతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలని, స్వామివారి కృపకు పాత్రలు కావాలని అర్చకులు రమేష్ శర్మ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రుద్రభట్ల వామనరావు, దాతు శ్రీను, జనగామ నరసయ్య, తోకల రమేష్, జువాడి రామారావు, ఆర్కుటి శంకర్, మేకల సమ్మయ్య, ఆర్కే నేత మారం వెంకటేష్, డాక్టర్ చక్రపాణి, రాజేందర్ పంతులు, జువాడి విజయరావు, కలవేన రవీందర్, పులి రాయమల్లు, ఊదరి రవీందర్, ముత్యాల రమేష్, కోట లింగయ్య, బొమ్మెర అమరేందర్, చలకల శ్రీనివాస్, సిద్ధ తిరుపతి, జనగామ వెంకటి, జానిమియాతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన డైరీ 2022 క్యాలెండర్ను సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ పి విజయేందర్, డి శంకరయ్య, ఓ బాలకృష్ణ, డిఏల చేతుల మీదుగా ఆవిష్కరించారు. శనివారం సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు డి నరసింహరావు, జూగటి శ్రీకాంత్ కుమార్, మామిడి మల్లేశం, డి శ్రీనివాస్, ముఖ్యర శ్రీనివాస్, దయాకర్, మురళీమోహన్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కుందనపల్లి భూ నిర్వాసితుల పట్ల ఎన్డీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరికట్టి చందర్ ఆరోపించారు. శనివారం దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్ష చేస్తున్న కుందనపల్లి గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. కుందనపల్లి భూ నిర్వాసితుల సమస్య పరిష్కారం అయ్యేదాకా అండగా తాము ఉంటామన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం కుందనపల్లి గ్రామస్తులకు పునరావాసం కలిగించే వరకు విశ్రమించేదే లేదన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల కార్యకర్తలు, ప్రజలు తెరాస పార్టీలో చేరుతున్నారు. చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. మహిళా ఉద్యోగిని వేధించిన స్వామిదాస్ ను టీబీజీకేఎస్ నుండి శాశ్వతంగా తొలగింపు, వెల్లడించిన వెంకట్రావు రాజారెడ్డి.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను నిరసిస్తూ ఆర్జీ1 జీఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన సిఐటియు. రామగుండం నగరపాలక సంస్థలో అధికార దుర్వినియోగం, అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేసిన రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్. లింగపూర్ మోడల్ స్కూల్ రోడ్డుకు భూమి పూజ చేసిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇవి వాటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.